Morning to everybody. I am Kanda Padarano, Purushan Mass, JPHS, Amara. Irozu, Mano, Palo Tarayati, Loni, Modati Adhyaya, Vasta Sankhya Loni, Karaniya Sankhya Nirupana, Ane Amshana Jinti, Nerchukunda. కరణీయ సంఖ్య నిరూపణ అనేది సమస్య సాధన కింద 4 మార్కుల ప్రశ్నగా పబ్లిక్ పరీక్షల్లో తప్పకుండా వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. కరణీయ సంఖ్యల గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని ముఖ్య అంశాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా అకరణీయ సంఖ్యని PQ రెండు పూర్ణ సంఖ్యలు మరియు Q is not equal to 0 అయినా P by Q రూపంలో రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలని అంటారు. ఉదాహరణకు 1/2, 2/3, 3/4 మొదలైనటువంటి వీటిలో చూసినట్లయితే 1, 2, 3, 4 అన్ని కూడా పూర్ణ సంఖ్యలే. పూర్ణ సంఖ్యలు అంటే ఋణ సంఖ్యలు, ధన సంఖ్యలు మరియు సున్నా కలిపినటువంటి సంఖ్యా సమితిని పూర్ణ సంఖ్యలు అంటారు. మరియు హారంలో ఎప్పుడు కూడా సున్నా కాకుండా ఉండి భిన్న రూపంలో ఉన్నటువంటి ఇలాంటి సంఖ్యలన్నింటినీ కూడా అకరణీయ సంఖ్యలని అంటారు. తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం కరణీయ సంఖ్యలు. పీక్యూలు రెండు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండి PQ రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు. పీక్యూలు రెండు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అయినా PQ రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలని అంటారు. ఉదాహరణకి 2, √3, √5, √6, √7 ఎట్సెట్రా. కరణీయ సంఖ్యల్ని మరో విధంగా తెలుసుకోవచ్చు. అంతం కానీ ఆవర్తితం కానీ దశాంశాలను కూడా కరణీయ సంఖ్యలని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ √2 = 1.414221356 ఎట్సెట్రా. √3 = 1.732050 ఎట్సెట్రా. ఇవి రెండు కూడా దశాంశ భిన్నాలుగా మార్చినప్పుడు ఇవి అంతం కావు ఆవర్తితం కూడా కానటువంటి సంఖ్యలని కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే కరణీయ సంఖ్యలని అంటారు. కరణీయ సంఖ్యలను మరో విధంగా కూడా నిర్వచించవచ్చు. ఎన్ ఒక పరిపూర్ణ వర్గం కాని సహజ సంఖ్య అయితే √n ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. వర్గ సంఖ్య కాదు అంటే వాటి ఈ రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయలేనటువంటి సంఖ్యను పరిపూర్ణ వర్గ సంఖ్య కాదని అంటారు. 6 అలా రెండు సమాన కారణాంకాలను అర్థంగా రాయాలి. కాబట్టి √6 ఒక కరణీయ సంఖ్య అవుతుంది. అదేవిధంగా ప్రాథమిక అంకగణిత సిద్ధాంతాన్ని అనుసరించి ఒక ప్రవచనం ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. P ఒక ప్రధాన సంఖ్య మరియు ఏ ఒక ధనపూర్ణ సంఖ్య అయితే ఏ స్క్వేర్ను P నిశేషంగా భాగిస్తే ఏం కూడా P నిశేషంగా భాగిస్తుంది. ఈ ప్రవచనం ఆధారంగా మనం కరణీయ సంఖ్యలను నిరూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ P = 2 అయితే A² = 4, 36, 64 మొదలైనటువంటిది అనుకుంటే A² యొక్క విలువలు 4, 36, 64 రెండు విశేషంగా భాగిస్తుంది. అప్పుడు A యొక్క విలువ
అంటే రూట్ 4 యొక్క విలువ 2, రూట్ 36 యొక్క విలువ 6, రూట్ 64 యొక్క విలువ 8. ఈ 2 6 8 లను కూడా రెండు విశేషంగా భావించును. అనేక సంఖ్యలను నిరూపించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక అంశం పరస్పర ప్రధానాంకాలు. పరస్పర ప్రధానాంకాలు అంటే రెండు సంఖ్యలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేనటువంటి సంఖ్యలను పరస్పర ప్రధానాంకాలని అంటారు. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కరణీయ సంఖ్యలు నిరూపించడంలో భాగంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను సాధిద్దాం. సమస్యలు రూట్ 3ను కరణీయ సంఖ్య అని నిరూపించండి. తీసుకున్నటువంటి అంశం కాదని తార్కిక వాదనలతో నిరూపించి మనం ఊహించినది సరైనది కాదని నిరూపించి ఇచ్చినటువంటి అంశమే సరైనదిగా నిరూపించవలసినటువంటి అవసరం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు రూట్ 3 కరణీయ సంఖ్యని నిరూపించవలసి రూట్ 3ని కరణీయ సంఖ్య కాదు అనుకుంటే రూట్ 3 ఏమవ్వాలి? అది అకరణీయ సంఖ్య అని అనుకోవాలి. రూట్ 3ని కరణీయ సంఖ్య కాదు అనుకుంటే రూట్ 3 అకరణీయ సంఖ్య అవును. రూట్ 3 అకరణీయ సంఖ్య అయితే దేర్ఫోర్ రూట్ 3 ఇస్ ఈక్వల్ టు ఏ బై బి ఏబిను పరస్పర ప్రధానాంకాలు మరియు బి ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అని రాయవచ్చు. దేర్ఫోర్ హారంగా ఉన్నటువంటి బిని ఇది తీసుకొచ్చినట్టయితే రూట్ 3 ఇటు హారంగా ఉన్నది ఒకసారికి గుణించాలి. రూట్ 3 బి ఇస్ ఈక్వల్ టు ఏ. ఇరువైపులా వర్గం చేయగా రూట్ 3b హోల్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ విచ్ ఇస్ ఈక్వల్ టు రూట్ 3 హోల్ స్క్వైర్ బి స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్. స్క్వైర్ స్క్వైర్ రూట్ క్యాన్సల్ 3b స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్. Therefore, a square ను మూడు విశేషంగా భావిస్తుంది.
మన చెప్పుకున్నటువంటి ప్రవచనం ప్రకారం ఏ స్క్వేర్ ను నిశ్చయంగా భాగిస్తే ఏను కూడా మూడు నిశ్చయంగా భాగించును. A is equal to 3C. 3B square is equal to A square lo A ki badaliga manam 3C ni raasukunte 3C whole square, which implies 3B square is equal to 3 square into C square. 3b square is equal to 9c square. 3 square, 3 into 3, 9. B square is equal to 9c square by 3. 3 ఎడమ వైపు గుణిస్తూ ఉంది, దీన్ని కుడి వైపు తీసుకెళ్తే భాగిస్తుంది. కాబట్టి 9 ని 3 3 ద్వారా భాగిస్తుంది. Therefore, b square is equal to 3c square. Anaga, b square no 3 nisheshanga bhagistundi. Therefore, b nu kuda 3 నిశేషంగా భాగించును. ఏ బీలను రెండింటి కూడా బి నిశేషంగా భాగిస్తుంది కనుక ఏ బీలకు ఉమ్మడి కారణాంకంగా ఉమ్మడి కారణాంకం మూడు ఉన్నది. ఇది విరుద్ధం. ఏబీలు పరస్పర ప్రధానం కాదు. Therefore, మనం ఊహించినది రూట్ 3 అకర్ణీయ సంఖ్య కాదు. కనుక రూట్ 3 కరణీయ సంఖ్య. మీరు కొన్ని సమస్యలను ప్రయత్నం చేయవచ్చు. రూట్ 7, రూట్ 5.